దర్శనానికి అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా అనే వివాదానికి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తిరుమల ఆలయంలోకి ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని సుబ్బారెడ్డి గారు అంటున్నారు. దీనిపై మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు టీటీడీ చైర్మన్కి తాజాగా లేఖ రాసిన విషయం తెలుసు మనకి. ఈ లేఖలోని అంశాలేంటి, లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, తాజా వివాదం మీద ఆయన అభిప్రాయాలేంటి అనే అంశాల గురించి మాట్లాడేందుకు ప్రొఫెసర్ శ్రీధర్ గారు నాతో లైవ్లో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ గారు. నమస్కారం శ్రీధర్ గారు. ఈ లేఖ ఎందుకు రాశారు మీరు? ఈ లేఖ ఎందుకు రాశానంటే, మనం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని అనుసరించాలి అని మొదటి పాయింట్ అండి. రెండోది ఏమిటంటే, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటూ ఉండాలి. ఇప్పుడు అన్యమతస్థులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ సైన్ చేయాలన్న విషయం కూడా ఎవరికి తెలియదు కదా. మీరు మాట్లాడే వరకు జనాలందరికీ చాలా మందికి తెలియదు. లక్షల మంది క్యూలో ఉంటారు, దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. కానీ వారు ఒకవేళ వేరే మతస్థులు అయితే డిక్లరేషన్ ఇవ్వాలి అని ఎక్కడుందండి, చెప్పారా? చెప్పలేదు. కానీ నియమాల్లో ఉంది కదండి, ఉన్నప్పుడు ఆ నియమాల గురించి చెప్పాలి కదండి. సమస్య ఏంటంటే, టీటీడీ వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మీరు ఇచ్చినట్టున్నారు కదా, మీరు ప్రధానమైన పాయింట్ అండి. మీరు సిఎస్సిగా ఉన్నప్పుడు మీరు ఒక దీని మీద ఒక ఈ అంశం మీద అన్ని అంశాన్ని డీల్ చేశారు కదా, 2018లో అనుకుంటాను. 2018లో నేను రకరకాల కేసులు, జడ్జిమెంట్స్ చదివి, ఈ చట్టాన్ని చదివి, తర్వాత వీరి వ్యవహారాలపైన పబ్లిక్ యాక్టివిటీస్ పైన పరిశీలన చేసి, పరిశోధన చేసి, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇదివరకు వచ్చారండి. వీరు కొత్తదేం కాదు. 2005లో వీళ్ళు వెంటనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వచ్చి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు, పిఐఓస్ వ్యవస్థ. ఆ పిఐఓస్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనాలకి. నిజానికి టీటీడీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రజలకి, ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఆ ఛానల్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా ఇస్తూనే ఉంటుంది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే అది ప్రజా సంస్థ, ప్రజల విరాళాలతో నడిచే సంస్థ, ప్రభుత్వంతో అంతగా ప్రమేయం ఉండాల్సిన అవసరం లేని సంస్థ. అక్కడ వాళ్ళు చేసే పనులు పెద్ద ఏమీ లేవు. యాత్రికులకు సౌకర్యాలు కలిగించడం అదే పెద్ద పని, అదే తక్కువ పని అనడం లేదు. కానీ మిగతా కాంప్లెక్స్ వర్క్స్ ఏమి ఉండవండి. వాళ్ళు యాత్రికులకు సౌకర్యం కలిగించడం, దేవుడి శ్రీవారి సేవలు సక్రమంగా జరిగేట్టు చూడడం, ఆగమ శాస్త్రాలను అనుసరించడం, అర్చకులతోటి మేనేజ్ చేయించడం, మిగతా వ్యవహారాలు అనేది వారి పని. అయితే యాత్రికులు లక్షల కొద్ది వస్తున్నా, రోజుకు 100,000 మంది వస్తున్నప్పుడు వారికి పూర్తి సమాచారం ఇవ్వడానికి మీరు ఎంత మెషినరీ పెట్టుకున్నా సరిపోదు. దాంతో పాటు మీరు ఆర్టీఐ కింద కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది న్యాయం, వాళ్ళకు కూడా తెలుసది. కానీ టెక్నికల్ గా ఏదో ఒక చేసి కావాలని ఇంటర్ మార్డర్ ఒకటి తీసుకొని అక్కడ పడేసినారు, మూలకు పడేసినారు. ఇదే మన దేశంలో ఉన్న లోపం. మనకు 2018లో ఒక మంచి జడ్జిమెంట్ వచ్చిందండి సుప్రీంకోర్టుది. ఏమన్నారంటే, స్టే ఇస్తే 6 నెలలలోగా ఆ స్టే సంగతి ఏమిటో తేల్చండి, లేదా ఆ స్టే వెళ్ళిపోతుందండి, ఆటోమేటిక్ గా స్టే వెళ్ళిపోవాలని సుప్రీంకోర్టు ఒక చాలా మంచి తీర్పు ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే, ఆ తీర్పు కూడా అమలు కాదు మన దగ్గర. ఇప్పుడు 2018లో స్టే ఇచ్చారండి తిరుమల తిరుపతి దేవస్థానం. నేను ఇచ్చిన ఉత్తర్వు పైన ఏమని, ఆర్టీఐ కిందకి రావాలని నేను ఆర్డర్ చేస్తే అక్టోబర్ లోనో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఎన్నేళ్ళైందండి 2018కి? ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది కదా. 6 నెలలు స్టే లైఫ్ అండి, ఏది అకార్డింగ్ టు జడ్జ్మెంట్ గివెన్ బై సుప్రీంకోర్ట్ ఇన్ 2018. ఎవరు దాని గురించి అడగరు, పిల్గ్రిమ్స్ కి సంబంధం లేదు, జర్నలిస్టులు పట్టించుకోరు. ఇది ఆ అడిగిన వ్యక్తి మరి పోరాడుతున్నాడో లేదో తెలియదు. ఇది మన దేశంలో ఉన్న సమస్య. అయితే నేను నా ఉత్తరంలో నేను రాసింది ఏంటంటే, ఇప్పటికైనా మీరు ట్రాన్స్పరెన్సీ పాటించండి, కోర్టు ఉత్తర్వులు అవన్నీ పక్కన పెట్టండి. మీరు దేశ సేవ చేస్తున్నారు, దైవ అర్చన చేస్తున్నారు, దేవుడికి సంబంధించిన కార్యక్రమాన్ని మీరు చేసేది. మీకు ఇంకో వేరే అధికారిక వెబ్సైట్ లో మీ ఇమెయిల్ ఐడి కూడా లేదు, నేను లేఖ రాయడానికి అన్నారు మీరు ఇందులో. మరి ఇంకేయాలండి, అది కూడా నాకు దొరకలేదు. దొరకకపోతే నేను ఈవో గారికి పంపాల్సి వచ్చింది. మరి ఈవో గారు ఏమనుకున్నారో నాకు తెలియదు, క్షమించాలి నన్ను ఈవో గారికి పంపినందుకు. కాకపోతే మరి నేను ఎవరికి పంపేది? చైర్మన్ ట్రస్ట్ బోర్డు అంటే వారు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది. వారి అందుబాటులో ఉండాలి ప్రజలకి రోజు, వారు మాట్లాడాలి, మేము వినాలి, మేము చెప్పేది వారు కూడా వినాలి. ఇది మేమంతా కోరుకుంటామండి. తిరుమల తిరుపతి భక్తులం మేమంతా. నేను ఐ బిలీవ్ ఇన్ వెంకటేశ్వర స్వామి, వెళ్ళి వస్తుంటాను అప్పుడప్పుడు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు వాళ్ళతో. వాళ్ళు చాలా డెడికేటెడ్ గా సేవ చేస్తారు, 24 అవర్స్ చేస్తూనే ఉంటారు పాపం టీటీడీ వాళ్ళు. వాళ్ళని నేను మెచ్చుకుంటాను. నేను బహుశా నేను అనుకుంటా ప్రపంచంలో ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ని ఇంత నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు టీటీడీ వాళ్ళే, చాలా గొప్పగా చేస్తున్నారు.
మరి ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఏమైందండి? నాకు ఒకటి ఇంకోటి నచ్చుతుంది మా వాళ్ళ ప్రోగ్రామ్ లో, ఈవో డైల్ యువర్ ఈవో, ఆయన అన్ని ఫోన్లు వింటాడు, లైవ్లీగా చెప్తూ ఉంటాడు, ఇది ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. దాట్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. నా ఉద్దేశంలో టీటీడీ ఛానల్ మొత్తంలో అది జనాలతో సంబంధం కలిగిన ఒక మంచి ప్రోగ్రామ్ అది. అటువంటి జనంతో కలిసిపోయే ఒక ట్రాన్స్పరెన్సీని పెట్టాలి కానీ ఆ రూల్ ఇక్కడ ఉంది, ఈ రూల్ ఇక్కడ ఉంది, ఈ రూల్ అమలు చేయాల్సిన పని లేదు, ఆ రూల్ అమలు చేయాల్సిన పని ఉంది, ఇట్లా మాట్లాడుకుంటే ఎట్లాగండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టండి, ఎవరెవరు డిక్లరేషన్ ఇవ్వాలి, ఎవరెవరు ఇవ్వకూడదు, ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పాలని నా ఉద్దేశం అండి. ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్నో వివాదాలకి ముందే ముగింపు పలుకుతుంది.